మిరపకాయల నాణ్యతని పరీక్షించే విధానము మరియు ఉపయోగాలు. మిరపను పచ్చిమిరప, కూరమిరప, ఎండుమిరప మరియు కారంపొడి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఓలియో రెసిన్, క్యాప్సంథిన్, మిరప నూనె వంటి వివిధ రకాల విలువగల ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతున్నది. జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో మన మిరపకి మంచి ధర రావాలంటే కేవలం అధిక దిగుబడులేగాక మిరప మంచి నాణ్యత కలదై ఉండాలి. మిరప పంట యొక్క సరైన ధర నిర్ణయించేందుకు వాటి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. నాణ్యతా ప్రమాణాల యంత్రాలు ఉపయోగించి నాణ్యతా ప్రమాణాలైనటువంటి మంచి విత్తనం కలిగిన మిరప శాతాన్ని, రంగులేని కాయలు, బూజుపట్టిన కాయలు, తేమ శాతం, విరిగిన కాయల శాతం, రంగు, ఆస్టా విలువ, ఘాటు, ఎస్హెచ్యు యూనిట్లు మరియు అప్లోటాక్సిన్ శాతాన్ని రైతు ఒక గంటలోనే ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా ఖచ్చితమైన గ్రేడ్ పొందడానికి 100 గ్రాముల మిరపకాయల నమూనా అవసరం. ఈ నమూనాను శాస్త్రీయంగా ఎలా సేకరించాలో తెలుసుకుందాం. 100 గ్రాముల మిరప నమూనాన్ని సేకరించే విధానం. మిరపకాయలను తేమ 10% వచ్చే వరకు ఎండబెట్టి కుప్పలుగా పోసుకోవాలి. మిరపకాయల కుప్ప ఆకారాన్ని బట్టి 2 విధాలుగా నమూనాలను సేకరించవచ్చు. మీ మిరపకాయలు రాశిగా లేదా కుప్పలుగా పోసి ఉండి 1 టన్ను మిరపకాయలను కలిగి ఉంటే ఆ కుప్ప నుండి కనీసం 5 చేతినిండా నమూనాలను సేకరించాలి. అంటే 4 వైపుల నుండి 4 నమూనాలు మరియు మధ్యలో నుండి 1 సేకరించాలి. అదేవిధంగా 2 టన్నులు మిరపకాయలు ఉంటే కనీసం 7 చేతినిండా నమూనాలను సేకరించాలి. అనగా 4 వైపుల నుండి 4 నమూనాలు మరియు మధ్యలో నుంచి అక్కడక్కడా 3 నమూనాలను సేకరించాలి. 3 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కనీసం 10 చేతినిండా నమూనాలని 4 చివర్ల నుంచి మరియు 6 మధ్యలో అక్కడక్కడా సేకరించాలి. ఒకవేళ మిరపకాయలను చిన్నగా దీర్ఘచతురస్రాకారంలో పోసినప్పుడు లేదా పరచినప్పుడు కనీసం 5 చేతినిండా నమూనాలను 4 చివర్ల నుండి మధ్యలో నుంచి 1 నమూనాను సేకరించాలి. ఈ విధంగా సేకరించిన నమూనాలను బాగా కలిపి చతుర్భాగ పద్ధతిలో 4 భాగాలుగా విభజించి పై 2, 1, 2 భాగాలుగా మరియు క్రింది 2 భాగాలను 3, 4 భాగాలుగా గుర్తించి వీటిలో 2 ఎదురెదురు 1, 4 భాగాలను కలిపి మిగిలిన 2, 2, 3 భాగాలను తొలగించాలి. మరలా ముందు విభజించినట్లుగా 4 భాగాలు చేసి 2 ఎదురెదురు 1, 4 భాగాలను తొలగించి మిగిలిన 2, 2, 3 భాగాలను కలిపి ఇలా పలుమార్లు చేసి 100 గ్రాములు మిరప నమూనా వచ్చే విధంగా చేయాలి. నాణ్యతా ప్రమాణాలు కనుగొనేందుకు కావలసిన యంత్ర పరికరాలు. మిరపలో నాణ్యతా ప్రమాణాలు శాస్త్రీయంగా నిర్ధారించడానికి నాణ్యతా ప్రమాణాల యంత్రాలు అవసరమవుతాయి. ముఖ్యమైన నాణ్యతా ప్రమాణాల యంత్రాలు మాయిశ్చర్ మిషన్,
తేమశాతం కనుగొనే పరికరం, విసియో బాక్స్, ఎన్ఐఆర్ అనలైజర్, రాప్టర్ నియోజన్ పరికరం. ముందుగా రైతుల నుండి సేకరించిన మిరప నమూనాన్ని ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా గుర్తింపు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నాణ్యతా ప్రమాణాల యంత్రాల ద్వారా వాటి విలువలను దశలవారీగా నమోదు చేసి రైతులకు ధృవీకరణ పత్రం అందజేస్తారు. మాయిశ్చర్ మిషన్, తేమశాతం కనుగొనే పరికరం. ఈ మాయిశ్చర్ మిషన్ ద్వారా మిరపలో తేమ యొక్క శాతాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మన మిరపకాయలలో తేమ శాతాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకనగా మన మిరపకాయలలో ఒకవేళ అధిక తేమ ఉన్నట్లయితే మన మిరప పంటను శీతల గిడ్డంగులలో లేదా మన సొంత ప్రాంతంలో నిలువ చేసుకున్నట్లయితే అధిక తేమ వలన కాయలకు బూజు వచ్చి అప్లోటాక్సిన్ బారిన పడే అవకాశం ఉంటుంది. కావున మిరపకాయలను సరైన తేమ వచ్చే వరకు ఎండబెట్టవలెను. మన మిరపకాయలు ఎండబెట్టిన తర్వాత సరిగా ఎండినాయో లేదో తెలుసుకునేందుకు మనం తేమ శాతాన్ని తెలుసుకోవాలి. ఈ పరికరం ద్వారా తేమ శాతాన్ని కనుక్కోవడానికి కేవలం 20 గ్రాముల మిరపకాయలు సరిపోతాయి. మిరపలో నాణ్యతను తేమశాతం ప్రకారం సూచిస్తారు. 7 నుంచి 8 శాతం తేమ ఉన్నట్లయితే ఏ గ్రేడ్ అని సూచిస్తారు. 8 నుంచి 9 శాతం అయితే బి గ్రేడ్, 9 నుంచి 10 శాతం అయితే సి గ్రేడు మరియు 10 కంటే అధిక తేమ ఉన్నట్లయితే డి గ్రేడుగా సూచిస్తారు. విసియో బాక్స్. ఈ విసియో బాక్సు ద్వారా మంచి విత్తనం కలిగిన మిరప శాతాన్ని, రంగులేని కాయలు, బూజుపట్టిన కాయలు, తేమ శాతం, విరిగిన కాయల శాతం, తెగులు సోకిన మిరపకాయల శాతం, తొడిమెలు లేని కాయలు మరియు ఇతర పదార్థాల శాతం తెలుసుకోవచ్చు. విసియో బాక్సులో శాస్త్రీయంగా సేకరించిన 100 గ్రాముల మిరపకాయలను ఒకదానికి ఒకటి తగలకుండా పెట్టుకుని విసియో బాక్స్ యొక్క తెరని మూసివేయాలి. విసియో బాక్స్ మీద మొబైల్ ఫోన్ పెట్టి అందులో ఉన్న యాప్ని ఓపెన్ చేసి స్కాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మిరపని స్కాన్ చేసి గ్రేడ్ రావడానికి ప్రాసెస్ జరుగుతుంది. మొబైల్ ఫోన్లోని సాఫ్ట్వేర్ విసియో బాక్సులో అమర్చిన మిరపకాయలను స్కాన్ చేస్తుంది. తద్వారా ఫోన్లో ఉన్న యాప్ ఇంటర్నెట్ సహాయం లేకుండానే నేరుగా నాణ్యతా ప్రమాణాలను సూచిస్తుంది. పరీక్షించే పద్ధతి పూర్తి కాగానే ఫలితాలు అన్నీ కూడా ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. తర్వాత పోర్టబుల్ ప్రింటర్ బ్లూటూత్ సాయంతో ఫోన్కి అనుసంధానం చేసి ఖచ్చితమైన ఫలితాలను ప్రింట్ తీసుకోవచ్చును. ఎన్ఐఆర్ అనలైజర్. ఈ యంత్రం ద్వారా మిరపలోని రంగుని మరియు దాని యొక్క ఘాటుని తెలుసుకోవచ్చు. రంగుని ఆస్టా విలువలలో మరియు ఘాటుని ఎస్హెచ్యు యూనిట్లలో సూచిస్తారు. ఈ యంత్రం ద్వారా పై విలువలను తెలుసుకోవాలంటే మనం 50 గ్రాముల మిరపకాయలని పొడిగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కారం పొడిని ఎన్ఐఆర్ అనలైజర్ కప్పులో పోయాలి. తద్వారా కేవలం 2 నిమిషాలలోనే మనకు రంగు మరియు ఘాటు విలువలు తెలుస్తాయి. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి తేజ మిరపరకం తీసుకున్నట్లయితే దాని రంగు విలువలు వచ్చేసి 50 నుంచి 60 ఆస్టా విలువలు కలిగి మరియు ఘాటు 60,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఈ విధముగా ప్రతి మిరపరకం సంబంధించిన రంగు విలువలు మరియు ఘాటు విలువలు ఎంత ఉన్నాయో
చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మార్కెట్లో రైతుకి ఖచ్చితమైన రకము అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతులు తమ మిరప పంటకు ధృవీకరించబడిన ఆస్టా మరియు ఎస్హెచ్యు యూనిట్ల విలువలు కొనుగోలుదారులకు చూపించి అధిక ధరలను పొందడానికి అవకాశం ఉంటుంది. రాప్టర్ నియోజిన్. మిరపకాయలలో అధిక తేమ శాతం ఉన్నట్లయితే ఆస్పెరిజిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంద్రం నిలువ చేసిన మిరపకాయలలో అభివృద్ధి చెంది క్యాన్సర్కి కారణమయ్యే ఆప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం మరియు అంతర్జాతీయ స్థాయిలో మిరపని ఎగుమతి చేయలేము. కావున ఈ రాప్టర్ నియోజిన్ అనే మిషన్ ద్వారా ఈ అప్లోటాక్సిన్ విలువలను తెలుసుకోవచ్చు. ఈ పరికరం ద్వారా మన మిరపకాయలో అప్లోటాక్సిన్ విలువలను పరీక్షించడానికి 10 గ్రాముల కారంపొడి సరిపోతుంది. ఈ పరికరం ద్వారా అప్లోటాక్సిన్ ఫలితాలు మనకి కేవలం 6 నిమిషాలలో తెలుసుకోవచ్చు. పరీక్ష పూర్తయిన వెంటనే వివరాలన్నీ కూడా చీటీ రూపంలో పొందవచ్చు. నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం వలన రైతులకు కలిగే లాభాలు. రైతులకి మిరపలోని తేమ శాతాన్ని మరియు ప్రొడక్ట్ యొక్క నాణ్యత గురించి తెలుస్తుంది. ఒకవేళ రైతులు శీతల గిడ్డంగులలో భద్రపరుచుకుని తర్వాత అమ్ముకోవాలి అనుకుంటే ఈ నాణ్యతా విలువలు భద్రపరచక ముందు ఎలా ఉన్నాయో మరియు భద్రపరిచిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో పోల్చుకోవచ్చు. నాణ్యతా ప్రమాణాలు సూచించే చీటీ ద్వారా రైతులు మండీలలో మరియు వ్యవసాయ మార్కెట్లో మంచి ధర కోసం అడగవచ్చు. మధ్యవర్తులకి కొనుగోలుదారులకి మిరప యొక్క నాణ్యత మండీ దగ్గరే తెలిసిపోతుంది. కనుక రైతులందరూ ఈ నాణ్యతా ప్రమాణాలు తెలుసుకుని అధిక ధరలని పొందగలరు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి గాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1552251 లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. మా వాట్సాప్ నంబర్ 8331056154.